హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు మోక్షా కౌచర్ దిస్ ఇస్ మోనికా సో ఈరోజు ఎపిసోడ్లో మనం హ్యాండ్లూమ్ ఇక్కత్ కాటన్ చూడబోతున్నామండి అన్ని సారీస్ కూడా హ్యాండ్లూమ్ వెరైటీ హ్యాండ్లూమ్కి పవర్ అంటే మనకి మెషిన్ లూప్స్ ఉంటాయి కదా వాటికి చాలా డిఫరెన్స్ ఉంటాయి హ్యాండ్లూమ్ అంటే మనం మ్యాన్ పవర్ ఉంటుంది కాబట్టి చాలా చాలా బ్యూటిఫుల్గా వస్తుంది మెటీరియలే కానీ ఫ్యాబ్రిక్ వైజ్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఈ శారీస్లో ఏంటంటే ఇప్పుడు బ్లౌజ్ ఉండదు మనం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ బ్లౌజెస్ కానీ సింపుల్గా బ్లాక్ బ్లౌజ్ వైట్ బ్లౌజ్తో కానీ పేరప్ చేసుకోవచ్చు చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ డైరెక్ట్గా స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి అడ్రస్ చెప్తాను నోట్ చేసేసుకోండి జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ ఉంటుంది కదా మీరు అపోలో వెళ్ళే రోడ్లో వస్తున్నారంటే మనకి రోడ్ నెంబర్ సెవెంటీ జర్నలిస్ట్ కాలనీ కనపడుతుంది రైట్ సైడ్ లేన్ అదే మీరు నగర్ నుంచి వస్తున్నారంటే లేన్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది మీకు అడ్రస్లో ప్రాబ్లమ్ అనిపించినా ఒక కాల్ చేసేయండి కింద వాట్సాప్ నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి కాల్ చేస్తే చాలు మా టీం వాళ్ళు హెల్ప్ చేస్తారు సో ఈరోజు ఎపిసోడ్లో మనం చూడబోతున్న ఫస్ట్ శారీ వచ్చేసి వైట్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఉన్న ఇక్కత్ హ్యాండ్లూమ్ శారీ కంప్లీట్ కాటన్ చాలా బాగుంటుందండి శారీ మెటీరియలే కానీ ఫ్యాబ్రిక్ వెరీ బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్ హ్యాండ్లింగ్ చాలా ఈజీ ఇక్క తనగానే పెద్దవాళ్ళకి అనుకుంటారు కాదండి ఎవ్వరు వేసుకున్నా చాలా బాగుంటుంది చెప్పాలంటే డిగ్నిఫైడ్ లుక్ ఉంటుంది శారీలో ద సైజ్ సేమ్ బార్డర్ అరౌండ్ త్రీ టు ఫోర్ ఇంచెస్ బ్లూ బార్డర్ తీసుకున్నాము అంతా కూడా ఇక్కత్ వెరైటీ చూస్తున్నారు కదా ఇక్కత్ వీవింగ్ వచ్చేసింది మొత్తం బాడీ పార్ట్ అంతా కూడా చూసేయండి వైట్లో తీసుకున్నాము బ్లూ కలర్ ఇక్కత్ వీవింగ్ అంతా కూడా జిగ్జాగ్స్ లాగా వెళ్తున్నాయి సో మనకి శారీ అనేది ఎక్కడా కూడా ప్లెయిన్గా అనిపించదు అలా అని ఎక్కువగా క్లమ్జీగా కూడా ఉండదు చాలా క్లాసీగా ఉంటుందన్నమాట శారీ మనకి పళ్ళు చూసేయండి కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది బ్లూ పళ్ళు కంప్లీట్ జిగ్జాగ్స్లో అండ్ శారీకి బ్లౌజ్ ఉండదని చెప్పాను కదండి మీరు బ్లూ బ్లౌజ్ అయినా లేదా మీకు ఎలాంటి బ్లౌజ్ కావాలన్నా మేమే మెటీరియల్ తెచ్చి కూడా స్టిచ్ చేసి పంపించేస్తాము మీరు మెజర్మెంట్స్ పంపిస్తే సరిపోతుంది సో ప్రైస్ మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు వేల ఐదు వందలు పడుతుంది నెక్స్ట్ శారీ చూద్దాం సో మన నెక్స్ట్ కలర్ సేమ్ శారీస్ అంటే ఏమీ డిఫరెన్స్ లేదు జస్ట్ కలర్ కాంబినేషన్ ఐడియా కోసం చూపిస్తున్నాను ఆరెంజ్ విత్ మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ సేమ్ బార్డర్స్ అరౌండ్ త్రీ టు ఫోర్ ఇంచెస్ బార్డర్స్ శారీ అంతా కూడా బార్డర్స్లో కూడా ఇక్కత్ ప్రింట్స్ వచ్చాయి సింపుల్గా స్ట్రాప్ బార్డర్స్ కాకుండా బార్డర్స్లో కూడా ఇక్కత్ ప్రింట్స్ రావడం వల్ల అంటే శారీ కాస్త రాయల్గా రిచ్ లుక్గా కనపడుతుంది బాడీ పార్ట్ అంతా కూడా ఈకత్ ప్రింట్స్ వచ్చేస్తాయి ఆరెంజ్ పైన నీట్గా అంటే ఏ కలర్స్ అయితే ఎక్కువగా కనపడతాయో అలా కాకుండా కాస్త సటిల్గా కనిపించే కలర్సే యూస్ చేసి ఇక్కత్ ప్రింట్స్ ఇచ్చాము సో చూడ్డానికి చాలా క్లాసీగా ఉంది శారీ మాత్రం పళ్ళు కూడా చూసేయండి కాంట్రాస్ట్ పళ్ళు కంప్లీట్ ఇక్కర్స్ ప్రింట్స్తో బ్లౌజ్ ఉండదండి శారీలో మళ్ళీ చెప్తున్నాను పర్చేస్ చేసే ముందే చెప్పేస్తున్నాను ఈ శారీస్లో బ్లౌజెస్ ఉండవు మీరు కాంట్రాస్ట్ కలర్ అయినా వేసుకోవచ్చు సింపుల్గా వైట్ అండ్ బ్లాక్ బ్లౌజెస్తో కూడా పేరప్ చేసుకోవచ్చు ప్రైస్ మనకి మూడు వేల ఐదు వందలు పడుతుంది మీకు కాంట్రాస్ట్ కలర్లో కావాలి అంటే ఫ్యాబ్రిక్ మేమే తెచ్చి స్టిచ్చింగ్ మీ మెజర్మెంట్స్ పంపిస్తే దాన్ని బట్టి స్టిచ్చింగ్ చేసి కూడా పంపిస్తాము ఇక్కడ స్టిచ్చింగ్ వర్క్స్ అన్నీ చేసేస్తామండి పర్ఫెక్ట్గా ఉంటాయి నెక్స్ట్ శారీ చూసేద్దాం సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రే విత్ డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్తో తీసుకున్నాము గ్రే అంటే కంప్లీట్ సిమెంట్ లాగా కూడా లేదండి గ్రే పైన సింపుల్గా ఈ బ్లూ కలర్ టింట్ పడితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట షేడ్ చాలా క్లాసీ కలర్ కాంబినేషన్ బోత్ ద సైజ్ సేమ్ స్ట్రాప్ బార్డర్స్ అరౌండ్ త్రీ టు ఫోర్ ఇంచెస్ అంతా కూడా ఇకత్ ప్రింటెడ్ బాడీ పార్ట్ అంతా గ్రేలో తీసుకున్నాము గ్రే పైన కూడా వైట్ అండ్ కాస్త ఆరెంజెస్తో ఇకత్ ప్రింట్స్ వచ్చాయి ఫ్లోరల్ ప్యాటర్న్ ఇక్కత్ ప్రింట్స్ చాలా బాగుంటాయండి ఇక్కత్ వచ్చిందంటే శారీ లుక్ అనేది ఆబ్వియస్లీ పెరిగిపోతుంది కట్టుకున్నారంటే ఇంకా బాగుంటుంది స్పెషల్లీ మీరు బ్లౌజ్ స్టిచ్ చేసుకొని వీటికే స్పెషల్గా బ్లౌజ్ స్టిచ్ చేసుకొని వేసుకున్నారంటే బ్యూటిఫుల్గా కనబడుతుంది శారీ అండ్ వీటికి అసలు ఏజ్ గ్రూప్తో కూడా సంబంధమే ఉండదు పళ్ళు కూడా చూసేయండి కాంట్రాస్ట్ పళ్ళు విత్ ఇక్కత్ ప్రింటెడ్ ప్రైస్ చెప్పాను కదండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి బ్లౌజెస్ ఇందులో రాలేదు మీకు నచ్చిన బ్లౌజ్తో మీరు పేరప్ చేసుకోవచ్చు లేదా కాంట్రాస్ట్ బ్లౌజ్ తెచ్చుకొని స్టిచ్ చేయించుకోవచ్చు ప్రైస్ చెప్పాను కదా మూడు వేల ఐదు వందలు పడుతుంది నెక్స్ట్ శారీ చూద్దాం సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ శారీ అండి చూసేయండి ఎల్లో విత్ బ్లాక్ కాంబినేషన్ ద సైజ్ బ్లాక్ స్ట్రాప్ బార్డర్ ఇచ్చేసాము సింపుల్గా ఉంటుంది క్లాసీగా ఉంటుంది శారీ మనకి కాలేజ్ గోయింగ్ గర్ల్స్ నుండి కంప్లీట్ పెద్దవాళ్ళ వరకు అందరికీ సెట్ అవుతుంది సారీ శారీ చూస్తున్నారు కదా నెక్స్ట్ మనకి స్ట్రాప్ బార్డర్స్ తర్వాత ఎల్లో వచ్చేసింది చూస్తున్నారు కదా ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ ఇంచెస్ ఎల్లో తీసుకొని దానిపైనంతా కూడా వైట్ ఇక్కత్ ప్రింట్స్ అండ్ మధ్యలో మాత్రం ఇలా బ్లాక్ వచ్చేసి ఇదంతా కూడా ఫ్లోరల్ ఇకట్స్ మనం ఫ్రిల్స్ పెట్టుకుంటాం చూడండి అక్కడ ఈ ఫ్లోరల్స్ ఏవైతే ఉన్నాయో బాగా కనపడతాయి బికాస్ ఈ కలర్స్ అంతా కూడా ఎల్లో బ్లాక్ ఎల్లో బ్లాక్ అలా వెళ్తున్నాయి కాబట్టి మనం ఫ్రిల్స్ పెట్టుకున్నప్పుడు లుక్ చాలా బాగుంటుంది అండ్ షోల్డర్ పార్ట్ దగ్గర కూడా చాలా బాగా కనపడుతుంది పళ్ళు కూడా చూసేయండి కాంట్రాస్ట్ బ్లాక్ పళ్ళు కంప్లీట్ ఇకత్ ప్రింట్స్తో మనకి బ్లౌజ్ మనం వైట్ ఎల్లో బ్లాక్ ఏదైనా వేసుకోవచ్చండి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇందులో మాత్రం బ్లౌజ్ రాదు మళ్ళీ చెప్తున్నాను ప్రైస్ చెప్పాను కదా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మూడు వేల ఐదు వందలు నెక్స్ట్ సారీ చూద్దాం ఒక్కసారి కలర్ చూడండి బ్లాక్ విత్ ఆరెంజ్ అందరి దగ్గర బ్లాక్ బ్లౌజ్ ఉంటుంది కదా సో అదే బ్లౌజ్ మళ్ళీ సపరేట్గా ఎందుకు అనుకునేవాళ్ళు ఇలాంటి కాలర్స్కి వెళ్ళండి బికాజ్ మీకు బ్లాక్ బ్లౌజ్తో పేరప్ చేసేసుకుంటే చాలు లుక్ చాలా బాగా కనపడుతుంది ఆరెంజ్ స్ట్రాప్ బోర్డర్స్ ఇచ్చాము శారీకి అరౌండ్ త్రీ టు ఫోర్ ఇంచెస్ బాడీ పార్ట్ అంతా కూడా బ్లాక్ పైన గ్రే ఇక్కత్ ప్రింట్స్ ఇచ్చేసాము అంటే ఎక్కడ కూడా వైట్ కాకుండా కాస్త గ్రే ఇచ్చాము సో సటిల్గా ఉంటుందన్నమాట శారీ కాస్త రాయల్ లుక్ ఉంటుంది పళ్ళు కూడా చూసేయండి కాంట్రాస్ట్ పళ్ళు విత్ ఇక్కత్ ప్రింటెడ్ శారీలో అయితే బ్లౌజ్ రాలేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ ఎపిసోడ్లో చూపించిన శారీస్కి బ్లౌజెస్ రాలేదు ఇవన్నీ కూడా ఇకత్ కాటన్ హ్యాండ్లూమ్స్ అనమాట సో బ్లౌజర్స్ సపరేట్గా రాలేదు మీరు డిఫరెంట్ బ్లౌజెస్తో పేరప్ చేసుకోవచ్చు అండ్ ఈరోజు చూసిన ఎపిసోడ్లో ఏ శారీ మీరు పిక్ చేసుకున్నా కానీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మూడు వేల ఐదు వందలు పడుతుంది ఏ కలర్ చూస్ చేసుకున్నా పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు మీకు నచ్చిన శారీని ఒక స్క్రీన్షాట్ చేసి మా వాట్సాప్ నెంబర్కి పంపించేయండి మా టీం వాళ్ళు హెల్ప్ చేస్తారు పర్చేస్ చేసుకోవడానికి అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ మీకు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ మీరు ఎలాంటి కలెక్షన్ చూడాలి అనుకుంటున్నారో కమెంట్స్లో మెన్షన్ చేయండి బికాజ్ మీకు ఏదైనా ఈవెంట్స్ ఉన్న మీకు ఎలా అయినా అంటే కంప్లీట్ ఫ్యామిలీ కోఆర్డినేషన్ అండ్ బేబీ అలా ఏదైనా ఈవెంట్స్ ఉన్నా కానీ మీరు వాట్సాప్కి కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కావాల్సినట్టు పిక్చర్స్ పంపించి కస్టమైజ్ చేస్తాము అండ్ మీరు ఎలాంటి కలెక్షన్ చూడాలనుకుంటున్నారో మర్చిపోకుండా కమెంట్స్లో మెన్షన్ చేయండి సో అలాంటి ఎపిసోడ్స్తో మీ ముందు ఉంటాము అంటే కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్